అందరికి హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు విష్ణు శ్రీలోక్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే కొవ్వు పకోడి అయితే చేయబోతున్నా. కొవ్వు పకోడి కొత్తగా కొన్ని కొత్త వెరైటీలతో కొత్త ఐటాలతో అదర కొడుతున్నావు సిరి. కానీ బాగుంటుంది అబ్బాయి దీంతో చేస్తే. నేను చాలాసార్లు తిన్నా మా ఇంట్లో. చాలాసార్లు తిన్నావా? మా నాన్న ఎప్పుడు చేసి ఇచ్చేవాడు. మీ నాన్న చేసి ఇచ్చేవాడా? అప్పుడే చూసింది. ఇవాళ మర్చిపోయా, ఈరోజు ఫాదర్స్ డే. మీ నాన్న కూడా గుర్తొచ్చారు ఈరోజు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొత్తగా కొవ్వుతో పకోడీ అయితే చేయబోతుంది సిరి. అయితే చాలా టేస్టీగా చేసిద్దని నా నమ్మకం. అంటే కొత్త ప్రయోగం అన్నమాట. నేనైతే చూడలేదు, కొత్త ప్రయోగం ఇది. సిరి చెప్పింది, చేతే ఐడియా నీ ఐడియాలకి నీ ఏం ఆవలింతేస్తానా ఏంది? నీ ఐడియాలకి నీ కొత్త ఆలోచనలకి నా ఏందో అంటారు, ఏదో అంటారులే. ఓకే, అయితే ఏమేం కావాలో చూపి ఒకసారి. ఫస్ట్ కొవ్వు, కొద్ది కారం, కారం కొద్దిగా, మసాలా పొడి, చికెన్ మసాలా పొడి, ఓకే, ఒక నిమ్మకాయ, ఓకే, కొద్దిగా ఉప్పు, సాల్ట్, సాల్ట్, కారం, మసాలా పొడి, చికెన్ మసాలా పొడి, చికెన్ మసాలా పొడి, కొవ్వు అని చెప్పావు, దేని కొవ్వు చెప్పలేదు. కోడి, కోడి, కోడి కొవ్వు, కోడి దేగ, కోడి దేగ, ఇంకే బర్రెదేమని తినవా? ఎవరు తినాలి? మనం కూడా తినా. మేమైతే తినాము ఫ్రెండ్స్. అయితే కోడి కొవ్వుతో ఈరోజు పకోడి, కోడి కొవ్వుతో పకోడి. బా, ఏదో బాగుంది, భలే ఉంది పేరు, కోడి కొవ్వుతో పకోడి. సరే సరే, ఓకే, ఇంకా ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తా. చూపి మరి. ఏం సరే, ఇందులో నూనె వేసేది మాత్రం పని లేదు. మర్చిపోయా నూనె చెప్పావుగా. నూనె చెప్పలేదు. చెప్పలేదా నూనె? సాల్ట్, చికెన్ మసాలా పొడి, కొద్ది కారం, కొవ్వు, కొవ్వు, కారం, చికెన్ మసాలా పొడి, నిమ్మకాయ, నూనె అయితే అవసరం లేదు. కొంచెం కూడా, దీంట్లో అందులో నూనె వచ్చిందా? సరే చూద్దాం, వేయి మరి. ఇదేంది, గిన్నె పెట్టావా? గిన్నె పెట్టా. వాటర్ కాలింది, చిన్న చిన్న చేసేయి, ఒకేసారి వేస్తున్నా. వస్తాయా? పెద్ద పెద్ద తినాలి నీ కోరిక. బాగుంటుంది. బాగుంటుందా? గిన్నెలాగే అది కూడా బాగా చాలా టేస్టీగా ఉంటుంది. గిన్నెలాగే అది కూడా చాలా అందంగా ఉంటుంది. అంటే అందంగా ఉంటుందా, టేస్ట్గా ఉంటుందా? టేస్ట్ ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది, చూస్తాను. అయితే నూనె ఏం అవసరం లేకుండా చేసుకోవచ్చు పకోడీ. ఓన్లీ పకోడీ అంటే కారం, మసాలా పొడి, ఉప్పు, సాల్ట్, ఒక నిమ్మకాయ. ఒక నిమ్మకాయ అయితే సూపర్. అది కూడా ఇంత వేసాం కదా, ఇన్ని అవుతాయి. కొన్ని అవుతాయా? కొన్ని అంటే గిన్నె నిండా వేసింది. ఇంత గిన్నె నిండా, గిన్నె నిండా కడిగి కూడా రావు. సగానికి కూడా రావా? రావు. చూస్తావు ఇప్పుడు. అంత కొవ్వు ఉందిగా. అంత కొవ్వు ఉన్నా కానీ రావు. చిన్న చిన్నవి వస్తాయి. ఈ మొత్తం కరిగిపోయింది. మొత్తం ఈ నూనె మొత్తం సైడ్కి వచ్చింది. నూనె వచ్చింది అందులో. ఓకే, అందులో లైట్ వాటర్ కూడా ఉన్నట్టు. వాటర్ కాదా దానికి? ఉపయోగం కాదు. వాటర్ వచ్చినాయి, వంచేసాయి మరి. పక్కకి వంచేసి పోతాయా? పోతాయా? పోవా? పోతాయి. సరే ఉంచే, ఉంచేస్తే మంచిదే కదా. మంచిదే. సో ఫ్రెండ్స్, వాటర్ అయితే ఉంచేస్తుంది మొత్తం. ఉట్టి కొవ్వే ఇది, కొవ్వుతోనే పకోడీ. సరే, నువ్వు మొత్తం చేసి ఎలా చేస్తావో ఈ వీడియోలో మొత్తం చూస్తా నేను. నీ కొత్త వెరైటీ చెప్పావు బాగుంటుందని. ఇది బాగుంటుందో బాగోదో, చండాలంగా అయిపోయేదో, ఇది సక్సెసా ఫీల్ అయింది? సీరియస్గా చూస్తున్నా నేను. నువ్వైతే మళ్ళీ మళ్ళీ తింటారా? మళ్ళీ మళ్ళీ తింటారా? అంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు. అదే కదా నువ్వు చెప్పేది. మళ్ళీ వచ్చింది కదా నూనె. నూనె. ఓకే. సో ఫ్రెండ్స్,
అది ఏం చేయాలి ఇప్పుడు చెప్పొచ్చు అయితే నేను ఆఫ్ చేస్తా ఇది బాగా చిన్న చిన్న ముక్కలు రావాలి ఇది రాదు బాగా అంటే మొత్తం వేగాలి వేగాలి అంటే వేపుల్లో వేసినట్టు వేగాలి నాకు పకోడీ లాగా అయినాక చూపిస్తాను సరేనా చిన్న చిన్న అయినాక చూపిస్తావా అయ్యేటప్పుడు కూడా చూపిస్తారు అంటే మొత్తం అవుతుంది కదా తిప్పుతా ఉండాలి కొద్దిగా కొంచెం కొంచెం తిప్పుతా ఉండాలా తిప్పుతా ఉంటే అయిద్దా మొత్తం మాడిద్దా ఏమి మళ్ళీ మాడదు ఈ నూనె ఉంది కదా మాడదు మాడదా నూనె ఉన్నా కానీ మాడిద్ది ఎక్కువ మాడిద్ది ఎక్కువ నూనె ఉంటే మాడదు ఇందులో చూడు ఎంత నూనె వచ్చింది అడుగు పట్టదు అడుగు పట్టదు కొంచెం మాడిద్దిగా ఎక్కువసేపు ఉంటే ఎక్కువసేపు ఉంటాం కదా మేము అంతే నువ్వు వంటశాలి నువ్వు ఉన్నావుగా వచ్చిందండి వంటశాలి మధ్యలో బాగా మంచి సినిమాలు చూసి డైలాగులు ఇస్తున్నావు కదా కాదు జోకర్ సినిమాలో డైలాగ్ అది అంటే వాడు అంటాడు వచ్చిందండి వయ్యారి అని భలే అంటాడు డైలాగు అందుకే దాన్ని కాపీ చేశాను వచ్చిందండి వంటశాలి అది డైలాగ్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే కోడి కొవ్వుతో పకోడీ చేయబోతుంది చేసి చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు అంటే ఇది వేగాలంట బాగా కొంచెం అంటే పూర్తి అయ్యే ముందు మీకు మళ్ళీ మొత్తం కరగాలి కరిగి పిప్పి మిగిలిద్ది కరిగితే పిప్పి తింటావు అంటే కొవ్వు మొత్తం కరిగితే పకోడీలాగా తయారైద్దా లేకుంటే ఏంది తయారైంది ఇదిగో ఇలా మొక్కలు వస్తాయి చిన్న చిన్నయా చిన్న చిన్న సరే చూద్దాం అసలు ఇది ఎలాగైందో నీ టేస్ట్ ఏందో నువ్వేందో కొత్త వెరైటీ కొత్త వెరైటీ అంటే అల్లాడిస్తున్నావు నన్ను సరే కానీ కొత్త వెరైటీ అంటున్నావుగా చేసి చెయ్యి చెయ్యి ఏం సరే అయిందా ఎక్కడ దాకా అయింది ఏది ఏంటిది పకోడి కొవ్వు నన్ను మోసం చేసింది నాయన ఏంది ఇది ఎందుకు మోసం చేసింది చిన్న గాడికి కూడా కాలదు కదా ఇది ముందే చెప్పాను ఏంది ఒక అరకిలో తేవా కృష్ణ అని చెప్పాను కదా అరకిలోనా అరకిలో తెస్తే పావు కిలో కూడా రావండి తెలుసా ఏ మరి గిన్నె నిండి వచ్చింది అరకిలో తెస్తే మరి ఎంతనా కనీసం చిన్న గాడు కూడా చాలదు ఇది ఇందులో ఏమని చెప్తాం ఇది నేను ముందే చెప్పాను నీకు ఎక్కువ తెచ్చుకో తినేటట్టు అయితే కొవ్వు అనేం తిను అన్నావు ఇప్పుడు ఇప్పుడు నువ్వు తింటావు నేను తిన్నా నువ్వే తిను సో కొంచెమే అయింది అది సరే కలుపు ఏమేమి కావాలో చెప్పు మరి అందులో ఇంకా ఏదేదో చెప్పినావుగా మరి మరి ఇంత వస్తుంది అనుకోలేదు నేను సరే నిజం లేదు కొంచెం ఎక్కువే వచ్చింది చాలా ఉంది కదా కొవ్వు కొద్దిగా ఎక్కువే వచ్చింది ఏమో అనుకున్నా సో ఫ్రెండ్స్ చుక్క కూడా నూనె పోయలేదు చుక్క కూడా నూనె పోయకుండా మొత్తం కొవ్వులోనే వచ్చింది ఆయిల్ అంతా ఇది ఇందులో ఏమేమి వేసావో చెప్పరా చెప్పకుండా పెట్టకుండా ఏమి వేసుకుంటా పోతున్నావు ఒకేదమ్మన చికెన్ పొడి చికెన్ మసాలా పొడి చికెన్ మసాలా పొడి వేసావు ఇందులో కొద్దిగా కారం వేసా సాల్ట్ మర్చిపోయాను సో ఫ్రెండ్స్ ఇందులో అయితే చికెన్ మసాలా పొడి వేసిందబ్బా చికెన్ మసాలా పొడి కారం వేసిందంట నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ వేసుకొని సాల్ట్ వేస్తున్నా సూపర్ ఎక్కువే మాకు అందుకోసం చేత్తో వేస్తాను బా కరెంటు పోయింది సర్లే కానీ లైట్ కరెంటు లైట్ ఎలాగే వేస్తారు కరెంటు సెల్ లైట్ లేదా సరే సో ఫ్రెండ్స్ కలుపు నిమ్మకాయ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అదుగు 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 ఆడు నిమ్మకాయ చాకి ఇచ్చాను చాకి ఇచ్చా ఏడిచ్చావు నాకు బయట పెట్టి బయట బయట పెట్టా తెస్తా ఉన్నా మరి ఏం మేడం నిమ్మకాయ అయితే కోసావా కోసా ఏయి మరి నిమ్మకాయ వెళ్తామంటే తేలేదబ్బా మా చెట్టు ఉన్నాయిగా అయిపోయిమన్నారు నిమ్మకాయ అయితే నేను మర్చిపోయా ఫ్రెండ్స్ మర్చిపోతే ఈ బా నోరు ఊరిపోతుంది సిరి అది ఎవరికి సరిపోదు సిరి సిరి ఎవరికి సరిపోతుంది నోరు ఊరికి ఇప్పుడు ఏమంటా నోరు ఊరుతుంది నువ్వే చూడు టేస్ట్ నేను చూస్తే ఉండదు ఏమి అంత అది చిన్నగాడు కూడా చాలు ఎందుకు అందుకోసమే నువ్వు ఎప్పుడు చూడలేదు కదా టేస్ట్ అందుకోసం నువ్వు చూడు నువ్వు చూస్తే నువ్వు కొత్త ప్రయోగం కాదు కొత్త ప్రయోగం అయినా సూపర్ గా ఉండదు చూడు నువ్వు మళ్ళీ చేయొచ్చు కదా అంట మళ్ళీ 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 తెస్తాను మళ్ళీ చేయమంట అవునా
సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది సిరి పకోడీ అయితే అంటే ఒక ఫోటో తీద్దాం ఉండు ఈ కొద్దిగి సో ఫ్రెండ్స్ పకోడీ అయితే చేసింది ఈరోజు సిరి కొవ్వుతో పకోడీ బా సిరి బాగుందా నీ రగదీసిన నువ్వు కరెక్టే నువ్వు చెప్పింది సూపర్ ఉంది రేపు తీసుకొస్తానులే ఎక్కువ 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 తీసుకొస్తాను చేసుకొని తిందాం ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అవసరం లేదు దీనికి ఉప్పు కారం అంతగా అవసరం లేదు నువ్వు తిని చూడు తిను కొద్దిగా సూపర్ ఉంటుంది సూపర్ ఉంది సిరి అయితే ఇది చూపిస్తే జయగాడికి మొత్తం తిని ఇది మీ చూచారంటాడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ రోజుకి వచ్చేసి ఈ వీడియో ఇది అన్నమాట ఓకే మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా అట్లాగే కామెంట్ చేయండి డైలీ ఫాలో అవడం ట్రై చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బా మాట్లాడటం దవ 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 మాట్లాడుతున్నాం నేర్చుకున్నావు బాగా కొత్తలో మాట్లాడమంటే ఏదో ట్యాప్ ఒక ముక్క మాట్లాడేదని ఇప్పుడేమో నోరు ఆపకుండా ఒకే దమ్మని మాట్లాడుతున్నావు సరే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే వీడియో ఇదబ్బా దీనివల్ల ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది టేస్ట్గా ఉందా లేకుంటే అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ట్రై బాగుందా పకోడీ బాగుందని ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అయితే నాకైతే బాగా నచ్చింది నేను కొత్త ప్రయోగం అనుకున్నా కానీ సిరి అయితే ఇంత ఇంతకుముందు చేసిందంట వాళ్ళ ఇంట్లో నేనైతే కొత్త ప్రయోగమే అనుకున్నా నాకైతే కొత్త ప్రయోగమేనబ్బా నాన్న చేస్తే తినేదాన్ని అదేలే మీ నాన్న చేస్తే నువ్వు తినేదానివి ఇప్పుడు నువ్వే చేసావు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసేదన్నమాట నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్